హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంత చేశామో అంత చేశామని ప్రగల్భాలు పలికే కేసీఆర్ ప్రభుత్వానికి నిన్న ఈరోజు కురిసిన వర్షాలు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. అసలు వీరు ఇప్పటిదాకా ఏం చేశారు, అసలు వీరు ఏం పని చేశారు అనే ప్రశ్న చాలామంది మదిలో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకి 2 నెలల ముందు పడిన వర్షాలు స్థానిక ప్రజల్లో ఒక పెను మార్పును తీసుకువస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కేవలం ఒక్కరోజు వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలు జలమైపోయాయి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక వెలవెల్లాడింది. తన సొంత కొడుకు మున్సిపల్ శాఖను కట్టబెట్టి హైదరాబాద్ రూపురేఖల్ని మారుస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ వర్షాలు పెను సవాలుగా మారాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు పొన్నాల హరీష్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ రాఘవేంద్ర నగరు పరిసర ప్రాంతాలలో చాలా వరద నీరు రావడం జరిగింది. చాలా ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. రూలింగ్ గవర్నమెంట్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అలాగే మేము మార్నింగ్ మా బీజేపీ తరఫున ఇక్కడ నీళ్ళన్నీ నడుముల మందం నీళ్ళు వస్తే జేసీపీని తీసుకొచ్చి మొత్తం అవి కొన్ని మట్టి అడ్డం ఉంటే అదంతా ఆ మట్టి బయటకు తీయించేసి అది క్లీన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇప్పుడు వెళ్ళిపోయినాయి. మేము ప్రజలందరికీ వారి వెంట ఉండి వారికి మార్నింగ్ కూడా మేము టిఫిన్స్ అలాగే పాల ప్యాకెట్ కూడా అందించడం జరిగినది. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ చెప్పాము, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామని చెప్పాము. ఇప్పుడు భోజనం అందించడం కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మన 124 డివిజన్ నరేందర్ రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు, వెంకట్ గారు, కుమారచారి గారు, రంగారావు గారు, మన మీసాల వెంకట్ గారు తదితర బీజేపీ నాయకులంతా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు సేవ చేసే కార్యక్రమానికి వాళ్ళకి ఇచ్చినందుకు మరీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రాత్రి 8 గంటలకు ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి. రాత్రి మొత్తం చాలా ఘోరంగా వరదని మొత్తం ఇంట్లోకి రావడం జరిగింది. ఎమ్మెల్యే కానీ కలపడానికి ఎవరు ఫోన్లు చేసినా ఎవరు రెస్పాన్స్ కాలేదు, కదంట కూడా లేదు. ఉదయం మా ఇంట్లో చూస్తే పాములు వచ్చినాయి ఇంట్లోకి. జీహెచ్ఎంసీ సిబ్బంది లేదు కనీసం పాములు దీనికి. పొద్దున్న 6 గంటలకి బీజేపీ కార్యకర్తలు వచ్చి మాకు టిఫిన్లు కానీ పాలు అందించడం జరిగింది. వీళ్ళు ఎమ్మెల్యే కాదు వచ్చినారు, అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయినది. కనీసం మీలో దిగడానికి కూడా ఆలోచించినారు. అతను రస్తులు ఖరాబ్ అవుతాయని ఇక్కడ బతుకులు పోతున్నాయి మావి. కనీసం ఏమన్నా మేము అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, ఏం మార్పు జరగలేదు. ఇప్పటిదాకా పిల్లలు ఇవే నీళ్ళలో చిన్నప్పుడు పడవలు వేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పెద్దగా పాల ప్యాకెట్లు కూడా మంచి స్టేజ్కి వచ్చినారు, కానీ సమస్య మాత్రం ఇంకా పోలేదు. కనీసం నీళ్ళలో నడుచుకుంటా పోయి సదుకులు తెచ్చుకుందామన్నా ఏడ మ్యానల్ ఉన్నాయో, ఏడ గుంతలు ఉన్నాయో, ఏడబడి చస్తామో, భయంగా బతుకుతున్నాడు జనాలు ఇక్కడ. ఇక్కడ నుండి కోసం దూరంలో కాదుపెట్టగా ఇల్లు, దాని పక్క గల్లీలో ఎమ్మెల్యే గది ఇల్లు. వాళ్ళకి సమస్యలు కనిపిస్తలేవు వాళ్ళకి. ఇప్పటిదాకా మేము ప్రశ్నిస్తామంటే మా ప్రశ్న ఎవరు ఇన్నను కూడా ఇవ్వదు. కనీసం మా బాధలు ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది నీళ్ళ సమస్యల మీద రిటర్నింగ్ వాళ్ళు వేయాలని, అది పరిష్కారం ఇప్పటిదాకా లేదు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి మా సమస్యలను తీరుస్తే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అవకాశం ఇద్దామని మేము అందరం కట్టుకొని ఉన్నాం ఇక్కడ. ఇంకా ఈసారి అయితే మేము వేరే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎప్పుడు వీళ్ళు ముందుంటారు. బీజేపీ వాళ్ళు మా కష్టం ఉందంటే ఫస్ట్ బీజేపీ వాళ్ళు వస్తారు ఎలక్షన్లో. మేము బుద్ధి గడ్డి తిని వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది, కానీ ఈసారి తప్పు మళ్ళీ చెయ్యం. మేము బీజేపీ వాళ్ళకి అవకాశం ఇవ్వదలుచుకున్నాం. మేము నియర్ బై 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఈ సమస్య మీ చిన్నప్పటి నుంచి మరి ఇట్లాగే ఉందా? ఇలాగే ఉంది సార్. ఎవరు యాక్చువల్గా మేము తెలంగాణ తీసుకొచ్చుకునేది దేనికంటే మా బతుకులు మారడానికని మేము తెచ్చుకున్నాము, కానీ దానికి మాత్రం అసలు మాకు హోప్స్ అనేవి ఏ క్వశ్చన్ కనిపించట్లేదు. మాకు అసలు చిన్నప్పటి నుంచి తెలంగాణ తెలంగాణ అని పెరిగినాం, కానీ తెలంగాణ వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుపడ్డారు, కానీ మా బతుకులు అయితే ఏం మారలేదండి. యాక్చువల్గా మా చూడండి ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి. మా బీజేపీ కార్యకర్త వచ్చేసి రవీందర్ రావు గారు, ఆయన మార్నింగ్ వచ్చి పాల ప్యాకెట్లు, అప్పటి వరకు మేము పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నాము. డబ్బులు చేతిలో ఉన్నా కానీ షాప్కి వెళ్ళడానికి కానీ ఎక్కడ కూడా మాకు ఏది లేదు. సో వాళ్ళు వచ్చి మేము టిఫిను ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. నాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, కాకపోతే మాకు వెళ్ళడానికి ఇక్కడ నడుము వరకు నీళ్ళు వచ్చాయి. సో అలాంటి పొజిషన్లో మేము ఉన్నామని మా తెలంగాణలో మేము సిగ్గుపడుతున్నాము. సో ఇది ఈ మాట వినన్న కనీసం లీడర్స్ సిగ్గుపడితే చాలా బాగుంటుంది. వాళ్ళ ఇండ్లు వాళ్ళవి అన్నీ ఇప్పుడు వాళ్ళకు స్పీడ్ బ్రేకర్స్ వేసుకున్నారు. దేనికి వేసుకున్నారు? వాళ్ళకు డిస్టర్బ్ అవ్వకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వాటర్ పొల్యూషన్ అంతా మేము ఇలాగే చచ్చిపోవాలి. ఇప్పుడు ఒక మున్సిపల్ శాఖ మంత్రి కింద కేటీఆర్ గారు ఉన్నారు, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. జీహెచ్ఎంసీ మేయర్ గారు కానీ ఎవరైనా కానీ ఈ ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతుంటే ఎందుకని మీరు వాళ్ళ దృష్టికి ఇంత అంటే తీసుకెళ్ళాం సార్, లెటర్ తీసుకెళ్ళాము, అన్ని తీసుకెళ్ళాము. వాటర్ కూడా మొన్న వరకు 3 డేస్కి ఒకసారి వాటర్ వచ్చేవి. వాటర్ కోసం వేరే బిందెలు తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. కేసీఆర్ ఏం చెప్పారు?
ప్రతి ఇంటికి వాటర్ పంపిస్తున్నారు వాటర్ లేదు ఇప్పుడు 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 మళ్ళీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ వాటర్ ఇచ్చారు ఇప్పటివరకు మాకు వాటర్ కూడా ఏం లేదు ఇప్పుడు వర్షాకాలం ఓకే ఎండాకాలంలో నీటి పరిస్థితి ఎలా ఉంటుందండి నీళ్ళు అంటే ఇంకా అప్పుడు దాచుకొని తాగాలి సార్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటామో వాటర్ కూడా అలాగే దాచుకొని తాగాల్సి వస్తుంది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది థాంక్స్